మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాల బాగు కావాలా లేక గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు తన దుష్ట చతుస్తయం వారి దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎన్నికల మానిఫెస్టోలో 95% వాగ్దానాలను అమలు చేసి ఇంటింటికి వెళ్లి మేము ఇచ్చిన ఈ వాగ్దానాలు అమలు అయ్యాయా లేదా అక్క మీరే చెప్పండి మంచి జరిగిందా మంచి జరిగితేనే మీకు లబ్ధి కలిగితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని చెప్పి నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా లేక మోసం వెన్నుపోటు వంచనతో కూడిన మానిఫెస్టోలో ఏమేమో చెబుతారు చెప్పిన ఆ మానిఫెస్టో ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసి ఆ మానిఫెస్టోలో చెప్పినవేటివి 10% కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు బాబు చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా కాపులకైనా ఏ కులం వారికైనా ఏ పేదింటి వారికైనా కూడా ఇంటింటికి మనిషి మనిషికి మంచి జరిగేలా పాలన అందిస్తా ఉన్నా మీ అన్న పాలన మీ తమ్ముడు పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది కారణం ఏమిటి అంటే రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు వీళ్ళ మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు వీళ్ళ మాదిరిగా నాకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు వీళ్ళ మాదిరిగా నాకు TV5 తోడుగా ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను వీళ్ళకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా వీళ్ళకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఒక్కసారి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను.